మరొక విశేషం, తెలంగాణ ప్రభుత్వంలో ఆరవేషులకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు? అసలు చట్టసభలో ఎంతమంది ఆరవేషులు ఉన్నారంటారు? చట్టసభలో గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యేగా గెలిచి వచ్చినారు. వాస్తవానికి కేసీఆర్ గారు చాలా గొప్ప అభిప్రాయంతో ఉంటారు. వైశ్య కమ్యూనిటీ అంటే నిలబెట్టే కమ్యూనిటీ అని. గతంలో కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే ఆరవేషులకు ఇస్తున్న ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆరవేషులకి ఒకే ఒక్కళ్ళకి టికెట్ ఇచ్చింది. రేపాలి శ్రీనివాస్కి ఇచ్చింది, ఒకసారి ఇచ్చింది, మళ్ళీ తర్వాత ఇవ్వలే. గణేష్ గుప్తా గారు మొన్న ఎలక్షన్స్ పోటీ చేసినప్పుడు 2014 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక టికెట్ కూడా ఇవ్వలేదు వైశ్యులకి. అంటే ప్రస్తుతం ఏపీతో పోల్చుకుంటే ఆరవేషులు తెలంగాణలో ఇస్తున్న ప్రాధాన్యత, నేను అదే చెప్పదలుచుకున్నాను. తెలంగాణలో ఆర్యవైశ్యుల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏ ఒక్కరిని కూడా ఎదగనీయకుండా చేస్తున్నారు ఆర్యవైశ్యులు. అందుమూలంగా ఏమైందంటే 2014 ఎలక్షన్స్కి టికెట్లు ఇద్దామన్నా కానీ క్యాండిడేట్ లేరు ఆర్యవేషులు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2 కార్పొరేషన్స్ ఆర్యవేషులకు ఇచ్చారు, దామోదర్ గారికి, సంపత్ గారికి. పోలీస్ హౌసింగ్ బోర్డు, తర్వాత హస్తకళల కార్పొరేషన్, తర్వాత బుద్ధ మురళి గారికి రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నాకు ఇచ్చారు కదా రాష్ట్ర ప్రధాన. 2014లో మళ్ళీ ఎందుకు పోటీలో ఉండలేకపోయారు? నేను సిద్ధం కాలేనప్పుడు. కారణం ఏంటి? నేను సిద్ధం కాలేను. నేను నా కారణాలు నా ప్రొఫెషన్ బిజీ ఆఫీస్ నాకు. నేను అప్పుడు సిద్ధం కాలేను. అడిగాను, పిలిచి టికెట్ ఇస్తామంటే ఎవరు వద్దంటారా? మీకు టీఆర్ఎస్లో ఉంటారా? మీరు కేసీఆర్ గారు అన్నారు అని చెప్తారు. కేసీఆర్ గారు మాకు ఇంటర్వ్యూ ఇస్తారంటారా? ఇస్తారండి. ఎందుకు ఎవరు ఇప్పించండి, మరి ఇప్పిస్తే చేస్తాము, అడుగుతాము. ఆరవేషులకు ఎంత మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు? ఇచ్చే టైంలో ఇస్తారు తప్పనిసరి. భవిష్యత్తులో ఏదో ఒక నియోజకవర్గం, అంటే మీ తుంగతుర్తి నియోజకవర్గము ఎస్సీకి రిజర్వ్డ్ అయి ఉంది కాబట్టి భవిష్యత్తులో కేసీఆర్ గారు ఏమి చెప్తే, ఒక నాయకుడిగా నేను ఆయనని పూర్తిగా అంటే 100% నాయకుడిగా నేను స్వీకరించినప్పుడు ప్రతిదీ కూడా ఆయన నిర్ణయం చేస్తారు, మేము ఫాలో అవుతాం. అంటే చట్టసభల్లోకి భవిష్యత్తులో వెళ్ళాలనే ఒక ఆలోచన, ఆకాంక్ష మీకు ఉందా లేదా? పూర్తి టైం రాజకీయాలలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రక్రియలో మంచి బాగా మంచి దీంట్లో ఉండాలనే పొజిషన్లో ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. నేను పూర్తి సమయాన్ని వెచ్చించినప్పుడు నాకు సమర్థత ఉంటే వారు ఇస్తారు.